ఆర్సీ చూపించు. ఆర్సీయా? ఎంసీ ఆర్సీ లెవెన్ సార్ దగ్గర ఓసీ ఉన్నది. అదేంటి ఎంసీ అంటే? మోటార్ సైకిల్. ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఒకసారి నోడతారు నోడతారు. ఇప్పుడు చూసాను సార్. ఊక ఊదు ఊదమని చెప్తున్నా. నోట్లో పెట్టి ఊదమ్మా. ఊదు ఊదు ఊదాలి. నేను తాగానే కావచ్చు. నేను ఊతే నుండి నల్లో పోద్దా. ఎంత పర్సంటేజ్ ఉంటుందో చూద్దాం. ముందు అట్లా బయటికి రాస్తారు. కక్కితో వస్తుంది. ఊదమని చెప్పేది నీకే. ఒక్క నిమిషం సార్, నేను ఊదుతా. ఇప్పుడు చెప్పండి సార్. మా ముందు తాగేస్తావురా? నీ పని చెప్తా. ఊదరా. నేను తాగింది మీరు చూసులు కదా. ఊదరా. మళ్ళీ ఇందులో ఊదులేందుకు? ఊదలు సార్, దీన్ని కదలకుండా పట్టుకోండి సార్. ఊదవయ్యా ఇప్పుడు. ఊదు దొరికా. ఇక చూపిస్తానా తడాక చూడు మరి. ఇదిగో నీ పేరు చెప్పు. పేరా? పేరు. పేరు నీకెందుకు? రాయాలి కదా. రాసుకో. నువ్వు రాసుకుంటే నేను చెప్పాలా? చెప్పరా బాబు. నీ పేరు చెప్పు. పోలీస్ రా ఇక్కడ. పోలీస్? ఐ నీ పేరు పోలీసా? ఇన్స్పెక్టర్ చెప్పు. పేరు అగ్ని. అబ్బో సాయి కుమార్. ఇప్పుడు చెప్పు నీ పేరు చెప్పు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. బాషా. మీ నాన్న పేరు చెప్పు. డాడీ. నీ డాడీ పేరు చెప్పరా? నానా. ఎక్కడ ఉంటావు నువ్వు? కేసీఆర్ ఉన్నాడా? సీఎం సార్ అన్నిటి పక్కన. అయితే గొప్పోడు వేరా. వాళ్ళు ఎక్కడ తెలుసా నీకు? ఆయన ఎక్కడరా? నువ్వే పోలీసా? మా ఇంటి పక్కన. ఈడట వెండగానే మెడికల్ కి పంపిద్దాం. అదే మంచిది. మెడికల్ లో తాగినట్టు తెలిస్తే నేను జైలు పంపిస్తారు. మరి క్వార్టర్ ఇస్తారా? ట్రీట్మెంట్ ఇస్తారు. అది వేస్ట్. వీళ్ళైతాడు ఆ చిన్న లెక్క. స్టడీ. ఓకే. ఓ ఫోన్ ఏంద్రా బాయ్ ఇప్పుడు నీ ఇంకా అబ్బా మళ్ళీ ఫోను. నైంటీ మూత్రం బాగాలేదు. నీ అమ్మ ఎవరురా? ఎవరా నువ్వు? ఊకే విసిగిస్తున్నావు? నాకు లక్కీ లాటర్ తగిలిందా? 100,000 రూపాయలు? ఓ నాకు 100,000 రూపాయలు తగిలినాయా? చెప్పా. బాబా 100,000 వచ్చే. నీ ఉల్లల్లా ఉల్లల్లా చెరి చెల్లి ఇదే చుల్ల చున్న వచ్చేసా వచ్చేసా వచ్చేసా. హలో ఎక్స్క్యూజ్ మీ. లక్షించుకో. లక్షించుకో అమ్మా. లక్షణా? లక్షణ అంటాడు ఏంటి? ఏపీ పియా ఏపీయా? అదే సార్, మన స్కీమ్ లో 100,000 రూపాయలు తగిలింది ఈయనకి. అర్థమైంది. చూడు బ్రదర్, నీ పేరేంటి? బాషా. వెరీ గుడ్. 100,000 నేను కాదు ఇవ్వాల్సింది, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇస్తే పద్మాక్షి గుట్ట దగ్గర ఉన్న ల్యాండ్ ని నీకు చూపించి నీ పేరున రిజిస్టర్ చేయిస్తా. అంటే నువ్వు నేను తాగి తాగి చచ్చిపోతానని ముందే ఫిక్స్ అయి ల్యాండ్ కొని పెట్టావా శ్మశానంలో? కాదు బ్రదర్, నువ్వు ఏదైనా ఊరు వెళ్తావు, బస్సు కానీ ట్రైన్ కానీ రిజర్వేషన్ చేయించుకుంటావా? ఓకే చేయించుకో. ఇది కూడా అలాగే, నువ్వు పోయావనుకో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. ల్యాండ్ దొరకట్లా. నన్ను నేను బతుకున్నప్పుడు నేను చచ్చినందుకురాట్లొద్దు. నాకు లక్షిస్తున్న కాలు వచ్చింది. 100,000 అసలు ఎవడా? నువ్వెవలు? ఎవలు? ఈ సంస్థకి నేను చైర్మన్. పెద్ద చైర్లకు కూడా చైర్మన్. వాచ్ పెట్టుకురా. వాచ్మెన్. హలో, నా సంగతి నీకు తెలియదు. నేను కానీ కోటర్ కొట్టినట్టు చైర్మన్ స్పైడర్ మ్యాన్ అయిపోతా. అప్పుడు నేను ఎక్కడ ఎక్కడ ఉండి ఎక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు. ఏయ్ నా లక్షిస్తా. ఏయ్ అరే
నీ ల్యాండ్ 2 లక్షలు రా, నీకు లక్కీ డ్రాలో 100,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఆ 100,000 ఇస్తే నీకు పద్మాజి గుట్టలో ల్యాండ్ నీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నా. అరే నాకు వచ్చింది లక్కీ డ్రా, నీ లక్కీ డ్రాప్ కొట్టింది అనుకో, నీ పని అయిపోయినట్టే నా లక్ష్మి. నాకు రిజిస్ట్రేషన్ వద్దు, ఏ స్టేషన్ వద్దు, బస్ స్టేషన్ వద్దు, రైల్వే స్టేషన్ వద్దు. వీడికి 100,000 రూపాయలు ఇచ్చి పంపించండి. వెళ్ళు, ఇస్తారు వెళ్ళు, ఇస్తారు వెళ్ళు. నీ ఎంగమ్మ ఫోన్ చేసి లక్షిస్తున్నావు అంటే ఇంకోసారి కూడా ఫోన్ చేయాలి భాయ్. ఈ పాల వ్యాపారం ఏం కాదు, ఇంకోసారి ఫోన్ అంట. వెళ్ళు, ఆ పిఏ లక్షిస్తుంది పో, ఇస్తుంది పో. హలో, ఇస్తావా లక్ష? ఫిక్స్ గారు బచ్చా బంగారు పాత్రురా నువ్వు. పొద్దున్నే ఈడు తగిలాడంటారా బాబు. పిఏ చూసుకొని ఫోన్ చేయండి అమ్మా, తాగుబోతులు ఎవరో కాదో చూసుకొని ఫోన్ చేయండి. ఇలాంటి తాగుబోతులు 10 మంది తగిలారనుకో నా కంపెనీ దివాలా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ల్యాండ్ అమ్మడం కాదు, నేను ల్యాండ్ కొనుక్కోవాల్సి వస్తుంది.